ఆకుని ఆకేగా అని ఆకులాగా చూస్తే ఆకారం లేకుండా పోతారు అంటున్నారు మన కిర్ ఆకు ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిర్రా కార్పి అండ్ టీమ్. అందరూ యాక్షన్ అని చెప్పగానే అదృష్ట చెప్పులతో పైకి వస్తారు. కానీ నేను ఆకులతో వచ్చా. నాకు ఆకు మీద గల ప్రేమ అటువంటిది. నాకు ఆకు రుణం తీర్చుకోవడం కోసం అన్ని నేనే ఆకుల్లో ఆకునే అనే సినిమా నిర్మిస్తున్నానండి. రమరంగంలో సిద్ధంగా చావో రేవో ఇప్పుడు డాన్స్ 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 డాన్స్. ఫస్ట్ నీ డాన్స్ పక్కన పెట్టు, నేను ఇచ్చే సినిమాని దృష్టిలో పెట్టు. నీ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. ఈ డెడికేషన్ చూశానయ్యా, నా ఈ సినిమాని నీ భుజాల పైన పెట్టాను. సార్ మీరు భుజాల మీద పెట్టారు బానే ఉంది, కానీ ఇంత బరువు బాధ్యతలు నా రెండు భుజాలు మొయలవు సార్. నాకు ఇంకో రెండు భుజాలు కావాలి. చెయ్యి పడితే చెయ్యి నరికేస్తా. నేను మేకప్ లేకపోయినా సినిమా చేయగలను, కానీ మేక లేకపోతే సినిమా చేయలేను. గుండుమా కూడా మేక లేకపోతే సినిమా చేయపడమేంటా? ఏమండి మీకు కథ ఉంటే నాకు కథ ఉండదా? ఆకు వెనక కథ ఉన్నట్టే మేక వెనక కూడా కథ ఉంది. ఆ మేక కథ ఏంటి చెప్పు. రానిండి, ఆడు వచ్చే చెప్తాను. ఎవరాడు? మన హీరో. బాగా ముదిరిపోయింది పిచ్చి. అదిరిపోయింది, నాకు కావలసినట్టు చేసావు, పాత్రకి న్యాయం చేసావు. మా అమ్మ కూడా ఇదే మాట ఒక రోజు నాకు తోనింది. ఏమని ఒక రోజు మా అమ్మ బిర్యానీ ఉండి పాత్రలో నా ముందు పెట్టింది. నాకేనా అన్న, నువ్వు అనేది నాకేసా? అప్పుడు ఆ పాత్రను చూసి మా అమ్మ, నువ్వు ఈ పాత్రకే కదరా, ప్రపంచంలో ఏ పాత్రకైనా న్యాయం చేస్తావనింది. ఈ ఆకును పక్కన పెట్టి మేక కథ ఏందో నాకు అర్థం కదా. నాకు 5 ఏళ్ల వయసులో మా అమ్మ నాన్న పక్కుళ్ళ తిరణాలు జరుగుతుంటే ఇదిగో ఈ మేకకి నన్ను అప్ప చెప్పి వాళ్ళు తిరణాలకు వెళ్ళారు. జంటగా జాయింట్ వీల్ ఎక్కి జాయింట్ గా పైకి పోయారు. మా కుటుంబంలో ఈ మేక అంత మమేకం అయిపోయింది. ఆకు స్టోరీ బాగుంది, మేక స్టోరీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో దీన్ని వేసి సెకండ్ హాఫ్ లో దీన్ని వేసి ఆకులు ఆకు నేను సినిమా తీయచ్చు కదా. ఆకు మేక ఆర్పి రాకేష్ లాంటివి, ఆ రెండింటికి పంటలు కుదరదు. అరే నన్ను ఫాలో అయిపోరా, నన్ను ఫాలో అయిపో. వైడ్ షాట్ ఏం చేస్తున్నావు? వైడ్ అన్నారు. వైడ్ అంటే క్రికెట్ గ్రౌండ్ లో ఎంపైర్ ఇచ్చే వైడ్ కాదు. నిన్ను నేను మొత్తం చూపిస్తానని. మొత్తం నువ్వు చూపిస్తే ఇంకా నేనేం చూపించాలి? కెమెరామెన్ నువ్వు పెద్ద తోపనిన్నాను, నువ్వేం చేస్తున్నావు తెలియదు. నన్ను ఇప్పటికప్పుడు అందంగా చూపిస్తావు లేదా? నిన్ను నేను అందంగా చూపించాలంతే కదా. కొంచెం అలా వెనక్కి వెళ్ళు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళు, ఇంకొంచెం కొంచెం కొంచెం రైట్కి వెళ్ళు. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నావు అందంగా. ఎలా? ఒక కోరను తీసుకొచ్చి డొక్కు స్కూటర్ పక్కన పెట్టినప్పుడే ఆ కోర అందం తెలుస్తుంది. అవును, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, కెమెరామెన్ ఉన్నాడు, హీరో ఎక్కడ కనిపించట్లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఒకటి చెప్పిన గుండు రైటరా? నేను కానీ క్యారెక్టర్ లోకి వెళ్ళానంటే ఎవరికి కనబడి నేను చెప్పినారా? క్యారెక్టర్ లో కాదు, క్యారమాన్ లోకి వెళ్తే అసలు ఎవరికి కనబడి, లోపలికి వెళ్ళిపో దరిద్రుడా. వీడికి ఆకులు అంటే ఎంత పిచ్చి అంటే, నేను ఒక నెల రోజుల నుంచి వీడితో తిరగతా ఉండా. పెళ్లిన రోజు మామూలుగా పైన ఆకు తన పైన జీలకర్ర బెల్లం పెడతారు కదా, జీలకర్ర బెల్లం అమ్మే అయినాడు, ఆకు మాత్రం పెట్టుకోండి ఇది మాత్రం. డైరెక్టర్ గారు, ఓన్లీ స్టోరీ అయినా కొంచెం మంచి డైలాగ్ ఉంది, మంచి డైలాగ్ ఉంది. ఆప్షన్ ఓకే రెడీ. ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆగ్గ పక్క. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డబెట్టి ముళ్ళు ఆకుకు పొక్కటే ఆకుకు పొక్క ఉండకూడదు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ముళ్ళు పొక్క. ఇప్పుడు సాంగ్స్ ఇదిగో. ఫస్ట్ ఏమో హీరో హీరోయిన్ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే, పెళ్లి చూపులకు వెళ్ళగానే హీరోయిన్ ఇంటి నుంచి ఒక ముసలోడు వచ్చాడు, జస్ట్ లైక్ యువర్ గ్రాండ్ ఫాదర్. ఆయనకు ఫుల్ ఆకలి వేస్తా ఉంటది, జస్ట్ లైక్ హంగ్రీ. ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారని ఆలోచిస్తుంటే అప్పుడు హీరో పాడతాడు అనమాట. నేను ఏ పాట అంటే 1 2 3 4 ఆకలిస్తే ఆకులు పెడతా, అలిసొస్తే ఆకులు పెడతా, మూడు వస్తే ఆకే పెడతా ముసలోడా. ఆకలిస్తే ఆకులు పెడతా, అలిసొస్తే ఆకులు పెడతా, మూడు వస్తే ఆకులు పెడతా ముసలోడా. సెకండ్ పార్ట్ ఏంది?
ఇప్పుడేమో రెండో పాట అటు ఇటు పాడుతుంది. ప్రధానమైనటువంటి పాట అటు ఇటు తిరుగుతూ ఆకులు ఎవరివో ఏమో, అటు ఇటు తిరుగుతూ ఆకులు ఎవరివో ఏమో, అటు ఇటు తిరుగుతూ ఆకులు హీరో హీరోయిన్ కి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. హ్యాపీ మూమెంట్ లో మంచి హ్యాపీ రోజు అని వీళ్ళు మొత్తం పాట పాడుకుంటున్నారు. ఫ్యామిలీ పాట పాత పాట అన్నమాట. బల్లే మంచి ఆకు పసందైనాకు, బల్లే మంచి ఆకు పసందైనాకు, నేటి మీద తెలే తమరాకు, భోజనాలు పెట్టే వేళ ఫస్ట్ గెస్ట్ ఈ విస్తరాకు, వాయినాలు ఇచ్చే వేళ తప్పదు ఈ తమల పాకు. ఇంకసారి ఆపు, నిద్రపోతున్నారు, జాగ్రత్త. ఇంకా రండి. ఏమున్నదాకో ఏమున్నదాకా ముల్లే సదురుకొని తగ్గిపోతాము, పందిరికేమో కొబ్బరాకు పన్నకేమో గుమ్మిటాకు, కొమ్మానికి మావిడాకు గుడిసాకేమో తాటి ఆకు, ఆకులన్నీ నేను మరిగినా just like you once leaf is gone to Delhi. Yemunna da ka 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 ఆకులు అన్ని చచ్చిపోయి కదా, ఇప్పుడు జనాలను చచ్చిపోకుండా ఉండడానికి ఆకు అంత్యక్రియలు చేస్తున్నాం. చుక్కల్లోకెక్కినాది చక్కనాకు, ఎప్పటికీ ఎవరికి చిక్కనాకు, తల్లడిల్లి పోతాడు ఆకు అన్నాడు, ఆకు రాజుతుంటాడు. ఇంతటితో ఎన్ని ఇచ్చానుకో నేనే డిసైడ్ అయిపోయా. థ్యాంక్ యూ. ఆకులు నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ. అప్పుడు అనిపించారు, ఇప్పుడు అనిపిస్తున్నారు. ఇంకేం చెప్పాను, కొడితే పొట్ట మీద కొట్ట ఆకులు కొట్టాను వీలు లేదని చెప్పాను లేదా? ఓకే జడ్జెస్, సో కిర్రా కాపీస్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాగబాబు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. గుడ్, చాలా బాగా చేశారు. రోజా గారు, నాకైతే సాంగ్స్ పాడటం నచ్చింది. హిట్ సాంగ్స్ అన్నిటిని ఆకు సాంగ్స్ గా మార్చేసి బా అనిపించింది. నైస్. పిలువ కూరా అలుగే కూరా ప్రలుగురిలో ఒక్కసారి నీ మొహం చూపించు. డబ్బులు ఇచ్చిన చోమ్రకమ్మ చూపించదను నాకు వసలే సిగ్గు. అవును, ఇంతకీ అమ్మాయి పేరేంది? శశికళ. అమ్మో, బాబు గారికి బాగా నచ్చినట్టుంది. ఒకటే కన్నేశాడు అది. ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి అంశ నడకంటే ఎట్టుంటదో చూపించి చూపించి పెట్టవా. అబ్బో, నిన్నని లాభం లేదే, మీ నాన్న అనాలి. మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడా? ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఎలవా, మీ నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డ్ ఇచ్చాడంట. ప్లీజ్, నన్ను ప్రేమించాను నాన్న. ఇదిగో, నీకు ప్రేమకు పెళ్లికి తేడా తెలీదు. ప్రేమ అంటే ఒక ఆవు మెడకు తాడు కట్టుకుని చేతిలో పట్టుకోవడం. మరి పెళ్ళంటే దాని తోకకు తాడు కట్టి మెడకు చుట్టుకోవడం.
కూర్తుంటాం, టైం అవుతుంది కదా. అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు? హలో అల్లుడు గారు, రహస్యం. నాన్న నాయన మీ అమ్మగారు నాన్నగారు పేరు చెప్పి కాకులు పిలిచి పిండాలు పెట్టిన ఆయన పెట్టింది. నా పేరు శైలజ, నా వయసు 18 సంవత్సరాలు. డాక్టర్ గారు, మా బావ యాక్చువల్లీ మా అక్క లేనప్పుడు నా వైపు అదోలా చూస్తున్నాడు. ఏం తక్కువ అన్నం తక్కువ ఒక్కటే కదా సార్.